నమస్కారం అండి, నా పేరు శ్రీదేవి. నేను హైదరాబాద్ వాసిరాలని, లలితాదేవి ఉపాసకురాలని కూడా. కానీ ప్రదీప్ జోషి గారి వీడియోస్ అప్లోడ్ ఏవైతే అవుతున్నాయో అవి ప్రతి వీడియో మేము కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. ప్లస్ లాస్ట్ టైం నిజామాబాద్లో అయిన పూజ కూడా మేము అటెండ్ అయ్యాము, వాలంటీర్గా చేసాము. అక్కడ సాయంత్రం వరకు ఉన్నాము, గజ సేవ చేసాము, హోమం అయింది, అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ రాత్రి ట్రైన్కి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. కానీ ఆయన చేసిన సేవ యూట్యూబ్లో కనిపించింది వేరు, అక్కడ సాక్షాత్గా అక్కడ వెళ్ళి ప్రజెంట్గా ఉన్నది సువాసిని పూజ కానీ, గజ పూజ కానీ, నక్షత్ర పూజ కానీ, ముత్యాలతో అభిషేకం కానీ, మనం చంద్రుని ప్రతి ఒక్కరిని చంద్రుణ్ణి పాలల్లో చూపించాడు. అంతమందిలో ఎక్కడ కూడా ఏది కలగలేదు, చాలా మంచిగా జరిగింది. అక్కడ జరిగిన అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మా బాబుకు రిజల్ట్స్ వచ్చాయి, మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మా అమ్మాయికి జాబ్ వచ్చింది, మంచి జరిగింది. అందుకని మళ్ళా ఈ కొంతమంది వీడియోలు నేను వింటూనే ఉన్నాను, ఏమని కమర్షియల్ అయిపోయారు గురుగారని. గురుగారు కమర్షియల్ కాలేదండి, ఆ కమర్షియల్ ఉండడం వల్లనే కొంతమంది ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. కానీ అక్కడ బీదవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ అందరినీ అనుగ్రహిస్తుంది అమ్మవారు. అమ్మవారు అది పెట్టింది దాని గురించి అంతే, కానీ కమర్షియల్ మాత్రం కాదండి. ఎప్పుడు దయచేసి ఎవరు అలా అనుకోకూడదు. కమర్షియల్ అనుకునే వాళ్ళు మీరు వచ్చి స్వయంగా ఇక్కడ వచ్చి కలవండి, రేపు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది గురుగారిది తప్పుగా మనం అనుకున్నాము అని. ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి, మార్నింగ్ 7 o'clock నుంచి. మీరందరూగా వాలంటీర్గా రావచ్చు, ఇక్కడ బీచ్ ఇండియాని చూడొచ్చండి. ఇక్కడ రావడమే పెద్ద పుణ్యం చేసుకున్నాం, మన పూర్వజన్మ పుణ్యాలు పాపాలు ఏమున్నా ఇక్కడ వచ్చి తరిస్తే వింటేనే చాలు, మన పాపాలన్నీ కూడా పోతాయి, మనకు మోక్షం కూడా దారి దొరుకుతుంది. ఇది 270 సంవత్సరాల తర్వాత వచ్చే మోహిని నక్షత్రంతో కార్తీక పౌర్ణమి వస్తుంది, చాలా విశిష్టం అండి. మీరు డబ్బులు కట్టకపోయినా పర్లేదు, ఫ్రీగా వచ్చి ఈ అమ్మవారి నామాలు మంత్రాలు వింటే చాలు, మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది, నెగిటివ్ ఎనర్జీస్ ఏవీ మనకు ఉండవు. అందుకని దయచేసి అందరూ మిత్రులారా, అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ములు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందేనండి. జై శ్రీరామ్ అండి, నేను తాడబంద్ నుంచి అన్నం మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమం చేస్తున్న ప్రదీప్ జోషి గారికి చాలా ధన్యవాదాలు. అందులో మమ్మల్ని ఒక భాగంగా తీసుకొని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఇంకా సంతోషం అండి. ఇలాంటివి ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ చేస్తూ ఉండాలని మా కోరిక. మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకొని మాకు ఇలాంటి అవకాశాలు ఇస్తే చాలా సంతోషము. దానికి మీరందరూ కూడా సహకరించి సేవా కార్యక్రమానికి రండి, అందరూ పార్టిసిపేట్ చేసి సంతోషంగా హ్యాపీగా ఉందాం. జయ శ్రీరామ్. నమస్తే అండి, నా పేరు సునీత. నేను కొత్తపేట నుంచి వచ్చాను, ఈ యాగంకు అటెండ్ వాలంటరీగా వచ్చానండి. ఇది ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కాబోతుంది ఇప్పుడు జరిగేదంతా కూడా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గురుగారి గురించి ఇది కమర్షియల్ అంటున్నారో అది ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే మామూలుగా యాగం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది, మనం కొన్ని వేలు మటుకే దీనికి పెడుతున్నాము, అది కూడా దేనికోసము? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సరైన ఇది అందించడం కోసం తప్పితే, ఎటువంటి పూజా వస్తువులకి వాటికి సంబంధించి తప్పితే, ఇంకా ఎటువంటి వేరే వాళ్ళ స్వలాభం కోసం అయితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో కాదండి. నేను స్వయంగా ఇక్కడికి వచ్చి నేను చూస్తాను కాబట్టి నాకు ఆ విషయం అర్థమైంది, కాకుండానే మాకు తెలుసు ఇది చెప్పడం కూడా మిగతా వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను ఈ విషయం కూడా. దయచేసి కమర్షియల్ అని అనుకోకండి గురుగారి గురించి, ఎన్నో మంచి విషయాలు చెప్తారు, మంచిగా జరిగాయి కూడా, ప్రాక్టికల్గా చెప్తున్నాం అనుకోండి ఇది మేము.